హాయ్ ఫ్రెండ్స్, నిన్న నేను అక్కిద్దరం కలిసి షాపింగ్కి అయితే నిన్న ఇనుకొండ అయితే వెళ్ళాము. ఎటు వెళ్తున్నాం కదని చెప్పేసి నేనైతే పట్టీలు తెచ్చుకున్నాను. ఎందుకంటే 20 రోజులు అయింది పట్టీలు తెగిపోయి, నిజంగా నా కాలు నాకే నచ్చట్లేదు పట్టీలు లేకపోయేసరికి. కానీ గుంటూరులో మనకి తెలియవు కదా షాపులు పెద్దగా, అందుకని చెప్పేసి నేను ఇటు వచ్చినప్పుడు తెచ్చుకుందామని చెప్పేసి అక్కతో పాటు నేను వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. అలాగే అక్క కావాల్సిన డెకరేషన్ అన్నీ కావాలి కదా, అవన్నీ కూడా ఇవి నా చెవలే అండి. ఇవి 4 ఏళ్ల క్రితం అయితే తెచ్చుకున్నాను నేను, 4-5 ఏళ్ళు అలా అయి ఉంటుంది. అప్పుడు వచ్చిన కొత్తలు అనమాట మోడలు, బాగా నచ్చి ఇష్టంగా తెచ్చుకున్నాను. కాకపోతే అంత పెట్టుకుంది కూడా లేదు, ఊరకనే ఇరిగిపోయాయి. నేను ఆ షాప్ ఆయనకి చూపించగానే అవి పెద్దగా ఏమి ఇరగలేదు, నలగలేదమ్మా, వేస్తే ఎందుకు పనికిరావు, నేను సరిచేసిస్తాను, 1000 రూపాయలు ఇస్తే అని చెప్పాడు. సరేలే, వేస్తే ఎందుకు పనికిరావు, చేసేస్తామన్నారని చెప్పేసి అవి ఇచ్చి పట్టీలు అయితే తీసుకుందామని చెప్పేసి పట్టీలు అయితే తీసుకున్నాను. నాకైతే గజ్జల పట్టీలు అంటే చాలా ఇష్టం అండి. నేను ఎన్ని రకాలు చూసినా కూడా నాకు ఫస్ట్ నుంచి గజ్జలు పెట్టుకోవడమే, అంటే గజ్జల పట్టీలు పెట్టుకోవడమే బాగా ఇష్టం. అందుకని అవే తీసుకున్నాను నేను. ఎంతమంది అనుకున్నా కానీ, అంటే నడుస్తుంటే గల్లు గల్లు అంటాయి కదా, ఎందుకు అంత సౌండ్ అనుకుంటారు, అయినా కానీ నాకు ఇష్టం అలాగే. అందుకని చెప్పేసి నేను అవే తీసుకున్నాను. కాకపోతే ఇవన్నీ డబల్ గజ్జలు అనమాట. డబల్ గజ్జలు అంటే మరీ ఎక్కువ మోత వస్తుంది కదా, అలా కాకుండా సింగిల్ గజ్జి అనమాట. నాకు ఫస్ట్ నుంచి సింగిల్ గజ్జి పెట్టుకోవడమే ఇష్టం. నాకు ఎందుకనో ఏ మోడల్ నచ్చితే ఇంకా అవే పెట్టుకుంటాను కంటిన్యూగా. అంతే, ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఇంకా ఏ చూసినా కూడా నచ్చవన్నమాట, ఇంకా ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయి. అందుకని చెప్పేసి బాగా మోగుతూనే లేవని అన్నీ చూశాను, నాకైతే బాగా నచ్చినాయి. ఇవైతే ఓకే చేశానమాట సింగిల్ గజ్జ. చూడగానే అవి బాగా నచ్చాయి. కాకపోతే వాటంతా వైట్గా లేవు, చూడండి పక్క పక్క మెట్టి చూస్తే అవేమో తెల్లగా ఉన్నాయి. ఇవైతే కొంచెం కలర్ తక్కువగా ఉన్నాయి. ఎందుకని అలా తక్కువగా ఉన్నాయని అడిగితే, అంటే అందరు చూస్తున్నారు కదా నల్లబడ్డాయి అని చెప్పాడు. అట్లయితే మాకు అవి వద్దని చెప్పేసి ఆ షాప్లో నుంచి ఇంకో షాప్లోకి అయితే వచ్చేసి ఇంకో షాప్లో సేమ్ అలాంటివే కొత్త ఉన్నవైతే తీసుకున్నాను. అవే ఓకే చేశాను అనమాట. ఇవి ఓకే చేస్తే నిజంగా కలర్ అయితే లేవు, అవి తెల్లగా ఉన్నాయి కదా, అలా లేవు. అందుకని చెప్పేసి నేనైతే అవి తీసుకోలేదు. పక్క పక్క మెట్టి చూశాను, నిజంగా నాకెందుకో అవి ఉన్నంత కాంతివంతంగా నేను సెలక్షన్ చేసినవి లేవన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా పక్క షాప్లోకి వచ్చేసి తీసుకున్నాను. ఆయన అడిగితే ఇంకొక జత అయితే లేవన్నాడు, అంటే అవి కలర్ తక్కువగా ఉన్నాయి కదా, ఇంకేదన్నా వైట్గా ఉన్నాయి చూపించమంటే లేవన్నాడు. చూడండి నేను కూడా మీకు పక్క పక్క మెట్టి చూపించాను కదా, తెల్లగా లేవు. అందుకని చెప్పేసి నేనైతే ఎంత పెట్టుకొని చూడన్నా కానీ ఎంత పెట్టుకున్నా వాడంత రంగు అయితే లేవు, ఇవి నల్లగా ఉన్నాయి. సరేలే అని చెప్పేసి అవి ఇచ్చేసి పక్క షాప్లోకి వచ్చేసి నేనైతే ఇంకొకటి తీసుకున్నాను. సేమ్ అయ్యే కత్తే కొత్తగా ఉన్నాయి అవి, చూడండి మీరేనా, అవి తెల్లగా ఉన్నాయి, ఇవి నల్లగా ఉన్నాయి కదా, నాకు నచ్చలేదు, పాత వాటిలాగా ఉన్నాయి. అందుకని చెప్పేసి పక్క షాప్లోకి వచ్చేసి తీసుకున్నాను నేను. నిజంగా అంత రేటు పెడితే మనం అలా తీసుకోవడం ఎందుకని చెప్పేసి. ఇవి నచ్చినాయి కానీ అవి డబుల్ గజ్జి అనమాట. ఇంకా ఎందుకులే రిస్క్, ఎందుకు మనకి అన్ని పాతగా ఉన్నాయని చెప్పేసి పక్క షాప్లోకి వచ్చాను నేను. అక్కడైతే చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడ కూడా అక్కడ జ్యువెలరీ కూడా నిజంగా చాలా బాగున్నాయండి. ఇక్కడ అన్నీ వెండియే కదా, అక్కడైతే జ్యువెలరీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ పక్క షాప్లోకి వచ్చి నేను సెలక్షన్ చేసుకున్నాను సేమ్ గజ్జే, సింగిల్ గజ్జే. చూడండి ఇవైతే ఓకే చేశాను ఫైనల్గా. నా అయితే 6 సెవిరులున్నారు, అంటే 6 తులాలున్నారు ఉన్నాయి. కొన్న ఏమో 7 తులాలున్నారు ఉన్నాయి. తులం వచ్చేసి 900 చిల్లర పడింది. మనవాటికి కూడా అంతే వేసాడు, కాకపోతే నా 6 కదా 3 తులాలే వేసుకుండు. తులం వచ్చేసి 900 కదా, నేను 4000 అయితే ఇచ్చానండి. మళ్ళీ నా పట్టీలు వేసి మళ్ళీ 4000 ఇవ్వాల్సి వచ్చింది. నిజంగా మళ్ళీ రేట్ పెరిగిపోయినాయి. తర్వాత అక్కడ షాపింగ్ అయిపోయాక గాజులకి అయితే వచ్చేసాము, గాజులు అవి తీసుకుందామని చీరలకు మ్యాచింగ్గా. నిజంగా నేను మొన్న మా మరిదికి గాజులు కొన్నాను కదా, అక్కడ రేటుకి ఇక్కడ రేటుకి అయితే నాకు అస్సలు నచ్చలేదు. కానీ ఇంకా తప్పక మక్క తీసుకోవాల్సి వచ్చింది. నిజంగా మనకు అక్కడ హోల్సేల్గా చాలా తక్కువకు వచ్చినాయి. ఇక్కడైతే అంత డబల్ డబల్ కాదు, 3x రేటు చెప్పారు ఇక్కడ. కానీ ఏం చేస్తాం, తీసుకుంది మక్క చీరలో కలిసేటట్టుగా. తర్వాత నెయిల్ పాలిషు, అలాగే తనకు సంబంధం అంటే గాజులు నెయిల్ పాలిష్లే తీసుకుంది ప్రస్తుతానికి. కోన్ అవి మళ్ళీ వచ్చినప్పుడు, అంటే నేను ఇప్పుడు చెవలు ఇచ్చాను కదా, అవి 2 రోజులు పట్టిద్ది అన్నారు. అంటే తీగ అన్ని వేసి చుట్టేసరికి 2 రోజులు టైం పట్టిద్ది అని చెప్పారు. ఆ చెవలకు వచ్చినప్పుడు మనం మిగతావి అంటే కోన్లు కానీ ఇంకేమైనా తీసుకోవాల్సి ఉంటే అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి అవైతే తీసుకోలేదు. ప్రస్తుతానికైతే గాజులు తీసుకున్నాం, ఈరోజు లగేజ్ ఏం లేదని. తర్వాత పిల్లకు కావాల్సిన తినే అన్నీ తీసుకొని, మా ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా, మా మామయ్య కూతురు ఇక్కడ, అంటే మా మామయ్య కూతురు కాదు మా అత్త మనవరాలన్నమాట, బావ కూతురు. ఎప్పుడు చెప్పావక్క అనుకోవద్దు, నేను చాలా వీడియోలో చెప్పాను. అంటే మా ఫ్రెండ్ ఇలా పోయినసారి కూడా మెచ్చూర్ ఫంక్షన్కి వచ్చాను వాళ్ళ అమ్మాయిది,
చూడండి ఇదే వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. ఉదయాన్నే వస్తానని చెప్పాను తనకి. పాపం ఎన్నిసార్లు ఫోన్ చేసింది, ఇంకా రాలేదు, ఏంది లేట్ అయిందని. మాకు అక్కడ పని అవ్వక లేట్ అయింది. అంటే బంగారం షాప్లో అంటే లేట్ అయింది కదా, ఎవరికైనా లేట్ అయింది. తనైతే అన్నం కూడా తినేసాం, మా కోసం వండింది. ఇంకా వాళ్ళ ఇంట్లో అన్నం తిని ఒక్కసేపు ఒక గంట కూర్చొని అనికి ఎటు డ్రెస్ తీసుకోవాలి కదా, తనైతే డ్రెస్సులు లెగ్గిన్స్ అన్నీ రెడీమేడ్ డ్రెస్సులు అయితే అమ్మిద్దండి. అందుకని చెప్పేసి తన దగ్గరే మేమైతే డ్రెస్ అయితే తీసుకున్నాను. అనికి చూడండి డ్రెస్ చూపిస్తాను, అదైతే తీసుకున్నాను. డ్రెస్ అయితే నచ్చింది బాగా. అని ఫుల్ కలరే కాబట్టి ఆ కలర్ బాగుండిద్దని చెప్పేసి డ్యాన్స్ మీద మనం ఎన్ని రెడీమేడ్ అంటే ఎన్ని మామూలు కుట్టినా కూడా రెడీమేడ్ డ్రెస్ వచ్చినంత లుక్కు మామూలు డ్రెస్సులు రావు కదా, అందుకని చెప్పేసి అదైతే తీసుకున్నాను. తర్వాత చూడండి జడ అయితే అక్క కోలన వేసేటప్పుడు బాగా రెడీ అవుతారు కదా, అందుకని జడను అలాగే మెడలో పెట్టుకోవడానికి చోకర్లు అవన్నీ. ఆ చోకర్ అయితే అమ్మాయి డ్రెస్ మీదకిలే. ఇవి చూడండి, ఇవి మెడలోకి హారం అలాగే నక్లీస్ అన్నీ తీసుకొని తన దగ్గర నుంచి అయితే బయలుదేరాం భోజనం చేసి. ఇంటికైతే వచ్చేసాను ఫైనల్గా. ఇంటికి వచ్చేసరికి 5 అయితే అయింది. ఇంకా తెచ్చుకునే మీకు చూపిద్దామని చెప్పేసి మొత్తం అయితే తీసి వీడియో అయితే తీర్చుకుంటున్నాను. చూడండి ఫస్ట్ అయితే పట్టీలు అయితే చూపిస్తాను. నిజంగా పట్టీలు అయితే చాలా అంటే చాలా రేట్ పెరిగిపోయిందండి. నిజంగా తులం వచ్చేసి 900 చిల్లరబడింది. నిజంగా చాలా అంటే చాలా రేటు పెరిగిపోయాయి. అసలు ఇదివరకు 3,000-2,000 పట్టీలు వచ్చేసాయి. అలాంటిది ఇప్పుడు మనం పట్టీలు వేస్తే, ఇదివరకు పట్టీలు వేసి నేను 500 ఇచ్చే తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు పట్టీలు వేసి 4,000 ఇవ్వాల్సి వచ్చింది. నిజంగా ఫైనల్గా అయితే పట్టీలు ఇవేనండి. సింపుల్గా అయితే తీసుకొచ్చుకున్నాను పట్టీలు, గల్లు గల్లు అనుకుంటా. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే బంగారం రేటు కూడా చాలా అంటే చాలా పెరిగిపోయిందండి. 10 గ్రాములు వచ్చేసి 72,000 అంట. సేవిరి వచ్చేసి అంటే సేవిరి కాదు, గ్రాము వచ్చేసి 6,720 రూపాయలు ఏమో చెప్పారు, 6,000 చిల్లర చెప్పారు, మరి కరెక్ట్ గుర్తులేదు. నిజంగా చాలా అంటే చాలా రేటు పెరిగిపోయింది. నేను చాలా కొనుక్కుందాం అనుకున్నాను, కానీ ఆయన వేస్తే ఎందుకు పనికిరావు అనేసరికి ఇంకా అవే దాన్ని బాగా చేయమని చెప్పి ఇచ్చేసాను. ఇంకా చూడండి అక్కకైతే సవరం కూడా తెచ్చాను పోల్ జడేయడానికి తల. అలాగే చూడండి ఇదైతే జడ, జడ అయితే నాకు బాగా నచ్చింది. అక్కకి పెళ్ళప్పుడు కూడా పోల్ జడేయలేదు, అందుకని చెప్పేసి ఇప్పుడైతే పోల్ జడేద్దామని చెప్పేసి నేనే అన్నీ బలంతంగా అమ్మాయి దగ్గర అన్నీ తీసుకొచ్చాను. చూడండి ఎంత బాగుంది కదా, అక్కకి అన్నీ రెడీ చేసి పెడితే నిజంగా అక్క దేవతలా ఉండిద్ది కదా. మా అక్క ఆ రోజు బాగా రెడీ అయ్యాక కూడా ఈడే చూపిస్తాను ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చూడండి జడ అయితే నాకైతే బాగా నచ్చింది, చీరలో కూడా కొంచెం మ్యాచ్ అయ్యిద్దిలేని. తర్వాత అయితే జ్యువెలరీస్ అయితే ఇవైతే తెచ్చామండి, చూపిస్తాను. చూడండి ఫస్ట్ అయితే మినీ హారం అన్నమాట నెక్లెస్. ఇవైతే నెక్కుకి పెట్టుకోవడానికి నిజంగా చాలా బాగుంది. ఈ అన్నీ 1 గ్రామ్ గోల్డ్ అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉన్నాయి. మా అక్క అయితే ఇవన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి అంటే అలవాట్లేదు కదా, ఎప్పుడు పెట్టుకోదు కదా, అందుకని తనకు కొత్తగా అనిపిస్తుంది. ఏం కాదు అందరు పెట్టుకుంటారు కదా అని చెప్పేసి నేనైతే తీసుకొచ్చాను. తర్వాత దాని మీదకి ఇది హారం అన్నీ సెట్ అనమాట. మొన్న వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్కి తను తీసుకొచ్చింది కదా, అందుకని చెప్పేసి నేనైతే తెచ్చాను. తర్వాత వడ్డాను చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా వడ్డాను. నిజంగా ఇవన్నీ చూస్తుంటే మా అమ్మ అయితే వెనకాల హారం వడ్డాను చంద్రముఖిలా అది అనిద్ది కదా గంగ, అలా అంటుంది మా అమ్మాయి కూడా. నాకైతే బాగా నచ్చింది వడ్డాను, సింపుల్గా బాగుంది. చీర కట్టుకుని ఇవన్నీ పెట్టుకుంటే నిజంగా దేవతల్లాగా ఉంటారు. నాకైతే మక్కను అలా రెడీ చేయాలని బాగా ఇష్టం. మక్కకైతే ఇవన్నీ ఇష్టమే లేదు, అసలు నచ్చట్లేదు, కానీ నా బలంతాన్ని అన్నీ తీసుకొచ్చుకుంది. చూడాలి ఎలా ఉండిద్దో ఆ రోజు. మేకప్ కూడా అవన్నీ వేస్తామంటే వద్దంటుంది, చూద్దాం ఆ రోజుకి ఎలా ఉండిద్దో. వాటి మీదకి అయితే సెట్ అనమాట చెవలవి, బాగున్నాయి కదా. ఇంత చెవలయ్యా నాకు వద్దంటుంది తను, అంటే కొత్తగా ఉంది ఎప్పుడు పెట్టుకోలేదు కాబట్టి. చూడండి నాకు పెట్టుకుంటే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. కత్తి నేను కూడా ఎప్పుడు పెట్టుకోలేదండి 1 గ్రామ్ గోల్డ్. అంటే అంటే అవసరం రాలేదు ఎప్పుడు, మనం ఎందుకంటే పెద్ద పెద్ద ఫంక్షన్లకి ఏం రెడీ అవ్వలేదు కదా అందుకని. చూడండి ఇదైతే చోకర్ అనమాట, అని డ్రెస్ తెచ్చాను కదా ఆ డ్రెస్ మీదకి ఇదైతే బాగుండిద్దని చెప్పేసి ఇవైతే తెచ్చాను. ఏదైనా సరే మనం డ్రెస్కి ఏదైతే వేసుకుంటామో దాని తగ్గట్టి పెట్టుకోవాలి. ఈ డ్రెస్ మీదకి ఆ జ్యువెలరీ బాగోదు, చీర మీదకి ఈ చోకర్ బాగోదు. మనం సెట్ అయ్యేటట్టు తెచ్చుకోవాలి, అప్పుడు లుక్ బాగుండిద్ది. నాకైతే డ్రెస్ మీదకి ఒక రకంగా చీర మీదకి ఒక రకంగా పెట్టుకోవడం ఫస్ట్ నుంచి అలవాటు, కాకపోతే నేను గోల్డ్ ఎక్కువ పెట్టినదాన్ని. చూడండి అవైతే తెచ్చాను, దాని మీదకి అయితే ఇవైతే వచ్చినాయి సేవలకి. మా అమ్మాయి కూడా ఇంకా మా వాళ్ళ అమ్మలాగే పెట్టుకునిద్దో పెట్టుకోదో చూద్దాం. బాగుండిద్ది, అన్నీ పెట్టుకుని రెడీ అయితే నిజంగా దేవతల్లా ఉంటారు. చూడాలి రెడీ చేసే వాళ్ళని. దీనికి పాపడి పిల్ల కూడా వచ్చింది,
చూడండి ఇది కూడా పెట్టుకుంటే చాలా బాగుండిద్ది. నేను పెట్టుకుంటే నాకు బాగాలేదు, మా అమ్మాయికైతే బాగుండిద్ది. నేను కూడా వరకు మీకు చూపించడం కోసం పెట్టి చూపించాను, కానీ నాకైతే అంత లుక్ అనిపించలేదు. మా అమ్మాయి చిన్నపిల్ల కాబట్టి తనకైతే చాలా బాగుండిద్ది అని నా ఫీలింగు. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. టోటల్గా అయితే మొత్తం అయితే ఇవేనండి మేము షాపింగ్ చేసి తీసుకొచ్చింది అన్నీ. అయితే అమ్మాయికి డ్రెస్ కూడా తెచ్చాను కదా, డ్రెస్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇదే డ్రెస్, ఆ డ్రెస్ మీదకి ఆ చౌకర్ అయితే చాలా బాగుండిద్ది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.